విషయానికొస్తే నిమ్మకూర్ల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను చంద్రబాబు ప్రారంభించారు. లైవ్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ జాతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. యుగ పురుషుడు తెలుగు వారి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌములు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలని ఆయన పుట్టినటువంటి గ్రామం నిమ్మకూరు గ్రామంలో మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ ఆదర్శప్రాయులు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రామకృష్ణ బాబు గారికి, సుహాసిని మేడం గారికి, పొడకల్ల నారాయణ గారికి, ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు శ్రీ కుమార్ రాజా గారికి, వేదికపై ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలారా, ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యమైనటువంటి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఈ ఉత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా జీవితం ధన్యమైంది. ఒక యుగ పురుషుడు, తెలుగు వారి ఆరాధ్య దైవం పుట్టినటువంటి గ్రామంలోకి రావడం, గ్రామాన్ని సందర్శించడం, ఎన్టీఆర్ యొక్క స్వగ్రామాన్ని ఈరోజు మేము చూడడం మా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్టీ రామారావు గారు ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఎవరు సహకరించినా సహకరించకపోయినా స్వయం కృషితో పట్టుదలతో దేశాన్ని ప్రపంచాన్ని ఒక వినూత్నమైనటువంటి రీతిలో ముందుకు తీసుకెళ్లినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మనందరికీ తెలుసు ఎంతో మంది మహానుభావులు పుట్టారు, ఎంతో మంది మహానాయకులు పుట్టారు. చనిపోయిన తర్వాత అటువంటి నాయకుల యొక్క పేర్లు గాని అటువంటి నాయకులు గాని ప్రజల హృదయాల్లో ఎప్పుడు కూడా ఉండరు. ఫస్ట్ టైం దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో పుట్టినటువంటి 100 సంవత్సరాల తరువాత కూడా ఏ ఒక్క తెలుగు వారిని కదిలించినా సరే గుర్తించినటువంటి పేరు ఆ దేవుడు. ఎవరైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగువాడు ఒకప్పుడు ఏ రకంగా ఉండేవాడు, ఈరోజు తెలుగువాడు ఒక ఆంధ్ర రాష్ట్రమో తెలుగు రాష్ట్రమో దేశంలో కాదు ప్రపంచానికి ఈరోజు చాటి చెప్పినటువంటి తెలుగువారు ఈరోజు ప్రపంచమంతా కూడా వెళ్ళారంటే దానికి మూల పురుషుడు ఎన్టీ రామారావు గారు, తరువాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం గర్వంగా చెప్పుకోవాలి. చాలా విషయాలు అధ్యక్షులు వారు చెప్తారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ ఉత్సవాలు ఏదో ఒక ప్రాంతమో ఒక గ్రామమో కాదు, ప్రతి ఒక్క తెలుగువాడి ఇంటిలో జరగాలి, ప్రతి ఒక్క గ్రామంలో జరగాలి, ప్రతి ఒక్క మండలంలో జరగాలని చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పార్టీ 100 సభలు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్షుల వారు. అందులో మొదటి సభ మొన్న మార్చి 29వ తారీఖున
హైదరాబాద్ లో చేసుకున్నాం రెండవ సభ స్వగ్రామం నిమ్మకూరు గ్రామంలో జరుపుకున్నాం ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలు దేశం ప్రపంచంలో 99 సభలు పెట్టి రేపు 100వ సభ ఆయన జన్మదినం రోజున రాజమండ్రిలో కన్నీ విని ఎరుగిన రీతిలో నభూతో నభవశక్తిని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా రాజమండ్రిలో 100వ సభ జరపాలని అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకోవడం